డిక్టేటర్ డిక్టేటర్ గురించి డిక్టేటర్ సినిమా గురించి చెప్పండి కథ. డిక్టేటర్ అదుగాది పచ్చడి లాంటిది. డిక్టేటర్ అన్నది అంటే జలగిన సినిమాలో అలాగే ఉంటాయి అన్ని. ఎలాగైతే మన ఉగాది పచ్చళ్ళు అన్నీ ఉంటాయి, తీపి తీపి పులుపు వగరు చేదు కారం అన్ని అన్ని నవరస భరిత అంటే నవరస మిళితమైన చిత్రం డిక్టేటర్. అంటే టైటిల్స్ చాలా హెవీగా ఉంటాయి ఆయన్ని, ఒక లెజెండ్ సింహ లెజెండ్ డిక్టేటర్ ఇలా. కానీ ప్రజలు అదే కోరుకుంటారు నా సినిమాల నుంచి, అన్ని సమపాణాలు ఉండాలి అంటే వినోదం విషాదం అలాగే సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి సినిమా చూసే విధంగా అలాగే హాస్యం రౌద్రం అన్ని అన్ని నవరసాలు అన్ని కలబోసిన చిత్రం డిక్టేటర్. మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు టైటిల్స్? అన్ని అంత అంత హెవీలో ఉంటాయి, నరసింహనాయుడు సమరసింహారెడ్డి లెజెండ్ డిక్టేటర్. అంటే ఒక సినిమాకి ఒక చరిత్ర ఉంది, సినిమాలు కూడా అలాగే చరిత్రను సృష్టించాయి. అంటే అలంపూర్లో ఉన్నాను నేను, ఇప్పుడు సమరసింహారెడ్డి టైటిల్ అక్కడి నుంచి అనౌన్స్ చేసాను. అలంపురం ఈ శక్తిపీఠం ఉంది, అక్కడి నుంచి అనౌన్స్ చేసాం ఆ టైటిల్ని. సరే జోగుళమ్మ శక్తిపీఠం, సరే అక్కడ గోపాల్ గారి ముందు భయపడుతూ ఆయనకి ఇప్పుడు అలవాటు చెప్పాలంటే చెప్పలేక కక్కువాలంటే ఇలా అంటుంటాడు ఆయన. సరే చూసుకొని అర్థమైందా ఏంటి గోపాల్ గారు అన్నారు, ఏం లేదు బాబు సినిమా టైటిల్ అన్నారు. చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు మళ్ళీ ఇలా అన్నారు. అరే చెప్పండి ఏంటో ఏమనుకుంటున్నారు, అసలే క్లైమాక్స్ మూడ్లో ఉన్నాం మేము. అంటే బాబు సమరసింహారెడ్డి అని ఓకే అనౌన్స్ చేయండి అన్న. అంత తొందరగా నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకోలేదు వాళ్ళు, అంతే అదంతా దైవ నిర్ణయం. డిక్టేటర్ కూడా ముందు డైరెక్టర్ గారు అనుకోగా నేనేమి అభ్యంతరం మీద పెట్టలేదు, కానీ ఒకటి మాత్రం చెప్పానండి డిక్టేటర్ అన్నప్పుడు సరే కొన్ని మారుమూల గ్రామాల్లో వాళ్ళకి తిరిగిపోవచ్చు డిక్టేటర్ అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పాను. అలాగే లెజెండ్ లెజెండ్ కూడా అటువంటి టైటిల్ చాలామందికి మారుమూల గ్రామాల్లో కుగ్రామాల్లో అక్కడ వాళ్ళకి తెలియదు లెజెండ్ అంటే ఏంటి డిక్టేటర్ అంటే ఏంటి. కానీ ఒక్కొక్క శబ్దంలో ఆ పవర్ అంటాం, దాని మన ఓంకారం ఏదో మన దాంట్లో ఎంత పవర్ ఉంటుందో అంటే ఈ టైటిల్స్ కూడా అంత పవర్. అంతే ఇక దైవ నిర్ణయం. అంటే సినిమా చూస్తారు, సినిమాలో కూడా క్యారెక్టర్ అటువంటిదే మంచి. నిజంగా నా నిజ జీవితంలో కొన్ని నా పోలికలు పోలికలకి దగ్గరగా ఉన్న నా క్యారెక్టర్కి దగ్గరగా ఉన్న టైటిల్ డిక్టేటర్. కొన్ని టైటిల్స్ అంటే అది క్యారీ అవుట్ చేయాలంటే బాలకృష్ణ గారే, అలాంటి టైటిల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి, అలాంటి స్క్రిప్ట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. డిక్టేటర్ మీ టైటిల్ ఉండవు స్క్రిప్ట్స్ అన్నది. ఇప్పుడు భయపడి సినిమా ఉన్నాంటే స్క్రిప్ట్స్ ఏం ముందు అనుకోడు అతను. నాలుగు సార్లు నా దగ్గరికి వచ్చి నన్ను ఏం మాట్లాడతాను సైలెంట్ అనుకుంటాడు, నేనేదో ఈ విషయాలు ఈ విషయాలు మాట్లాడుతూ కొన్ని ఉండాలని మాట్లాడుతుంటాను నేను ఇలాగే అదే దానికి వద్దాం. సరే మాట్లాడుతుంటాను, మాట్లాడుతున్నప్పుడు ఆయన హావభావాలు నా ఎమోషన్ నేను ఒక మంచి ఆవేశంలో ఒక పదం కక్కినా దాన్ని పట్టుకుంటాడు ఆయన, పట్టుకుని ఒక కథ తయారు చేసుకుంటాడు ఆయన. అలాగే ఎటువంటి బ్రహ్మాండమైన సినిమాలు సినిమా కానివ్వండి లెజెండ్ ఇవన్నీ తయారైనాయి. అంతేకాని ముందే ఒక పకడ్బందీగా అనుకుని కథ వచ్చి నాకు ఎవరైనా ముందే కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా బాబు గంట సేపు నాకు చెప్పకండి కదా గంటన్నర కాళ్ళ చప్పుడు బూట్లు వేసుకుంటే చప్పుళ్ళు ఆ మట్టిలో కూడా నడుస్తున్నప్పుడు చప్పుడు అవుతున్నాయండి మట్టిలో నడిచేటప్పుడు లేకపోతే తలుపు తీసుకున్నప్పుడు కర్ర మరి మూసేప్పుడు ఇవన్నీ నాకు వద్దు కథ చెప్పండి క్లుప్తంగా నలభై నిమిషాల్లో చెప్పండి నేను ఆ మాత్రం అనుభవం నాకు అనుభవం గట్టి కూడా అంత పరిజ్ఞానం ఉంది అది చాలా లాగా అని చెప్తాను. సో అలాగే నాకు హ్యాపీ ఇప్పుడు మన భయపడి సినీ విషయంలో తెలివి లేకపోతే మన శ్రీవాస విషయంలో తెలివి ఏమి నన్ను కథల మీద పెద్ద హింసించకుండా హ్యాపీగా కట్టే కొట్టే తెచ్చే. హలో నమస్తే, నేను మీ అంజలి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను హీరోయిన్ కాలేదు, డిక్టేటర్ బాలకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. కానీ ఆయన పడుకున్నారు ఇప్పుడు, మనల్ని డిస్టర్బ్ చేసి ఇంటర్వ్యూ చేద్దాం. సార్ సార్